సిద్దిపేట జిల్లా కేంద్రంలో పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మొబైల్ సీ టాయిలెట్ బస్సును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు. సిద్దిపేట పట్టణంలో ఈ రోజు మొబైల్ సీ టాయిలెట్ ఒకటి ప్రారంభం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దేవాలయాల ముందు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా మార్కెట్ల వద్ద వీక్లీ మార్కెట్ల వద్ద మహిళలు టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటి మహిళలకు ఇబ్బంది కలగదని మొబైల్ షీ టాయిలెట్ ఒకటి 20 లక్షల రూపాయలతో తయారు చేసి ఈ రోజు సిద్దిపేట ప్రజలకు అందించడం జరుగుతా ఉంది. ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 50% షీ టాయిలెట్లు ఉండాలి, ప్రతి పట్టణంలో కూడా టాయిలెట్స్ నిర్మించాలి, జనాభాకు అనుగుణంగా మరి ఈ టాయిలెట్స్ ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మరి టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగింది. జనాభాకు ఒక పబ్లిక్ టాయిలెట్ ఉండాలి, అదేవిధంగా సిద్దిపేటలో కూడా 176 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాం, అందులో సగం మహిళల కోసం నిర్మించడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి 1000 జనాభాకు ఒక టాయిలెట్ ఉండే విధంగా ఇప్పటికే మనం నిర్మించుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు సిద్దిపేటలో ఈ షీ టాయిలెట్ మొబైల్ షీ టాయిలెట్ 20 లక్షల రూపాయలతో చేశాం. ఇందులో 4 టాయిలెట్ బ్లాక్స్ ఉంటాయి, అందులో వెయిటింగ్ సీట్స్ ఉన్నాయి, బేబీ ఫీడ్ బ్లాక్ కూడా ఉంది, ఇన్వర్టర్ దానికే జనరేటర్ ఉంది, సెల్ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, వెయిటింగ్ ఏరియా ఉంది, సోలార్ లైటింగు, ఫ్యాన్స్, 1000 లీటర్ల వాటర్ ట్యాంక్, 1000 లీటర్ల బయో డిజాస్టర్ ట్యాంక్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా మొత్తంగా ఈ బస్సు చాలా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది వీక్లీ మార్కెట్స్లో టెంపుల్స్ దగ్గర ఎక్కడైతే ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు వస్తారో అక్కడ ఈ మొబైల్ షీ టాయిలెట్ని తీసుకుపోయి అక్కడ పెట్టి ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అందుబాటులో ఉండే విధంగా దీన్ని వాడుకోవడం జరుగుతుంది. ఎవరైనా షీ టాయిలెట్ కావాలనుకున్న వాళ్ళు అంటే వివిధ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ దేవాలయాల్లో కానీ లేదా ఇతర ప్రభుత్వ ప్రైవేటు సేవా కార్యక్రమాలు సాంఘిక కార్యక్రమాలు అలాంటి కార్యక్రమాలు ఉన్నవారు మున్సిపాలిటీ వారిని సంప్రదించినట్టయితే ఈ షీ టాయిలెట్ను తీసుకొచ్చి మీ కార్యక్రమం దగ్గర అక్కడ అందుబాటులో పెట్టడం జరుగుతుంది. సో దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ప్రజలు అవసరం అనుకున్నటువంటి వాళ్ళు మన మున్సిపల్ కమిషనర్ను, శానిటరీ ఇన్స్పెక్టర్ను, మన చైర్మన్ గారిని, మన కౌన్సిలర్లను సంప్రదించినట్టయితే ఈ బస్సును ఆయా జనము ఎక్కువగా గుమిగూడేటువంటి స్థలాల్లో, మహిళలు వచ్చేటువంటి స్థలాల్లో ఈ మొబైల్ షీ టాయిలెట్ను అక్కడ పెట్టి ప్రజలు వాడుకోవడానికి అందుబాటులో పెడతాం. కార్యక్రమం అయిన తర్వాత తిరిగి అది మున్సిపాలిటీలో వచ్చి ఉంటుంది. సో అందరూ కూడా దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి.